లక్ష్మీ కిరణ్ ప్రొడక్షన్స్ పతాకంపై వచ్చిన ఈ మల్లెతీగ సినిమా, బేసికల్లీ ఈ సినిమా గురించి నాకు చెప్పినప్పుడు, నిన్న ఆడియో ఫంక్షన్కి పిలిచినప్పుడు, నేను బ్లెస్సీ గారి సినిమాలని బాగా ఇష్టపడతాను, నేను గతంలో బ్లెస్సీ గారు తీసిన అన్ని సినిమాలు చూశాను మలయాళంలో, కాల్చా కానివ్వండి లేకపోతే తన్మాత్ర అన్ని సినిమాలు చూశాను ఎక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్. నేను దీన్ని చూడాలి అని అనుకుంటూ ఉన్న టైంలో ఇది తెలుగులో వస్తుంది అని తెలిసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకనంటే బికాస్ తీసుకున్న కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్. మొదటి నుంచి కూడా బ్లెస్సీ గారు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని తీసుకుంటారు, అందుకే అతనికి చాలా నేషనల్ అవార్డ్స్ కూడా అతని ఫిల్మ్స్కి రావటం జరిగింది. యూనివర్సల్ టాపిక్ తీసుకొని చేయడంలో, దాన్ని రియలిస్టిక్గా చెప్పడంలో, అలాగే కమర్షియల్గా దాన్ని రీచ్ చేయడంలో బ్లెస్సీ ఇస్ అ వెరీ ప్రామినెంట్ డైరెక్టర్. ఈ సినిమా కలిమన్ను మలయాళంలో పెద్ద హిట్ అయింది. ఈ కలిమన్ను సినిమా ఇది ఏంటంటే, ఇట్ ఆల్ షోస్ ద రిలేషన్షిప్ ఆఫ్ ఏ మదర్ అండ్ చైల్డ్, హౌ ద రిలేషన్షిప్ ఇస్ దేర్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద హస్బెండ్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ, హౌ ద వైఫ్ ఫీల్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హర్ హస్బెండ్, హౌ హీ షుడ్ బి, దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ మూవీ. అండ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ శ్వేతా మీనన్ ఆన్ దిస్ మూవీ అండ్ ద లైవ్ డెలివరీ సీన్స్ విచ్ వాస్ షాట్ ఆన్ హర్ ఫర్ ఎ రియల్ హైలైట్ ఆఫ్ ది మూవీ. ఇప్పుడు మనం చూసిన సాంగ్స్ కానీ ఇవన్నీ చాలా రిచ్గా ఉన్నాయండి, ఫోటోగ్రఫీ చాలా బాగుంది, ఆ శ్వేతా మీనన్ గారు మంచి పెర్ఫార్మర్, ఆవిడ గతంలో ఆవిడ రెండు మూడు సినిమాలు చూసాం, ఫోటోగ్రఫీ బాగుంది, తర్వాత సాంగ్స్ పిక్చరైజేషన్ అన్నీ బాగున్నాయి. ఎవరైనా కోరుకునేది ఇండస్ట్రీలో సక్సెస్, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్, థ్యాంక్ యూ. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ దేవికిరణ్ గారికి కృతజ్ఞతలు అండి, అందరికి కృతజ్ఞతలు. ఒక అద్భుతమైన సినిమాను ప్రొడ్యూసర్ గారు ఎంచుకోవడమే అతిపెద్ద విజయం. దీనికి అన్ని పాళ్ళు, అన్ని రకాల, అన్ని సంగీత పరంగా కానీ, పాటల పరంగా కానీ, మాటల పరంగా కానీ, అన్ని అంశాల్లో కూడా చాలా ముందంజలో ఉంది. తప్పక మీరు ఆదరించగలరని కోరుకుంటూ. ఒక ప్రొఫెషనల్ ఐటీ ఇంజనీర్ అయ్యి ఉండి సినిమా తీయాలి, సినిమా తీయాలనుకుంటే నాకు ముందు అనుభవం కావాలి, అనుభవం కావాలంటే నేను సడన్గా జంప్ అవ్వడం ఇష్టం లేదండి, నాకు మంచి టేస్ట్ ఉంది, నాకు టేస్ట్ ప్రకారంగా అనుభవం కావాలి అనుకుంటే ఈ చిత్రాన్ని మనం ఆయన డబ్ చేయవలసిన అవసరం లేదు, ఎనీ చిత్రం తీసుకోవచ్చు. బట్ కాకపోతే అంటే ఆయనకు టేస్ట్ ఉందని దీని యొక్క సినాప్సిస్ చదివిన తర్వాత నాకు అర్థమైంది. చూస్తుంటే 30 ఏళ్ల క్రితం నాకు నేనే గుర్తుకొచ్చాను. నేను పుట్టి పెరిగినంత అలవాళ్ళలో సికింద్రాబాద్లో. సో మీ అందరికీ తెలుసు, మన హైదరాబాద్ రీజన్లో ఆ రోజులో మెడ్రాసులు చాలా దూరం, సినిమా ఇండస్ట్రీకి చాలా దూరం. నేను సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకుంటే నాకు నాన్న వాళ్ళు ఎవరు లేరు, ఎలా వెళ్ళాలి అన్న తరుణంలో నేను అప్పుడు ఏమైనా సరే నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి, డైరెక్ట్గా జంప్ చేయకూడదు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు. సో మనకు అనుభవం కావాలని చెప్పి ఆ రోజున మీ అందరం కూడా ఏజీ ఆఫీస్లో పనిచేస్తున్న పరుచూరి వెంకటేశ్వరరావు గారు, వేజెడ్ల, మీ అందరం కలిసి చలసీమలో అనే చిత్రం నిర్మించాం 1978లో. ఆ 78లో సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు నేను అనుభవం సంపాదించి మళ్ళీ 80-81లో నేనే నిర్మాత, నేనే హీరోగా వేజల్ని ఇంట్రడ్యూస్ చేశాం. మరో మలుపు నా కెరియర్ స్టార్ట్ అయింది నటుడుగా, హీరోగా మరో మలుపు. మీ అందరికీ తెలుసు తర్వాత ఎన్ని చిత్రాలు నటించాను అనేది మీ అందరికీ తెలుసు. చాలా విభిన్నంగా భిన్నంగా తీసాం, పల్లెటూరులో తీసాం. అది ఇప్పుడు దాని బడ్జెట్ చెప్తే మీరు అందరూ కళ్ళు తిరిగి పడిపోతారు. నేను 190,000 సినిమా తీయడం జరిగింది, చిత్రం బాగా పోవాలని. పైగా దీంట్లో నావల్టీ ఏంటంటే, హీరోకి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత అతనితోటి బిడ్డను కనటం అనేది చాలా విచిత్రమైన కోరిక. బ్రెయిన్ డెడ్ అయిన వాడికి కదిలేక ఉండదు శరీరంలో, అతనితోటి బిడ్డ లేకుంటుంది, విచ్ సైంటిఫికలీ ఇట్ ఈస్ అబ్సర్డ్ రాదర్. మరి అటువంటిది మరి దర్శకుడు ఏం మతలబ్ చేశాడో, మరి అయినా ఎంత కష్టపడ్డాడో, ఎంత కష్టపడి దానికి మరి దాని థరో ఇన్వెస్టిగేషన్ చేసి మరి ఆ సినిమా తీసిన తర్వాత ఆ లైవ్ డెలివరీ కూడా చూపెట్టడం, దీంతోపాటు ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం అనేది సామాన్య విషయం కాదు. హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ విచ్ హెస్ గోన్ ఇన్ అ డిఫరెంట్ వే.
ఈ సినిమా విజయవంతమై నిర్మాత నిర్మాతతో పాటుగా ఈ సినిమాకు కారణభూతులైన అందరూ కూడా సంతోషంగా ఉండాలనేటువంటి ఒక ఆకాంక్షని సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంతకుముందు సోదరుడు శివకృష్ణ గారు చెప్తూ సినిమా జీవితం నాణానికి రెండు వైపులు ఉన్నట్టుగా ప్రతి ప్రొఫెషన్ కూడా అదేవిధంగా ఉంటుంది. కానీ సినిమాలో విలాసం ఎంతో విషాదం అంతకంటే ఎక్కువ. విలాసము విషాదం కలుపుతూనే సినిమా జీవితం. కాబట్టి సినిమా జీవితంలో వెండి తెర వేరు, వెండి తెర వెనుక ఉన్నటువంటి చరిత్ర వేరు. కాబట్టి ఎందుకంటే చూస్తూ ఉంటాం మనం కూడా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో సమాజంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయో ఈనాటి పోటీ ప్రపంచంలో మనకు స్పష్టంగా కనబడతా ఉంది. గతంలో ఒక్కొక్క హీరోయిన్ 15-20 సంవత్సరాలు హీరో 15-20 సంవత్సరాలు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఒక సినిమా రెండు సినిమాల తర్వాత మళ్ళొక్కసారి కనబడకుండా పోయేటువంటి పరిస్థితి. అంత కాంపిటేటివ్ ఫీల్డ్ కానీ లేదా ప్రజలు మార్పు కోరుకోవడం కానీ ఇటువంటి అన్ని స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు మా ముఖ్యంగా శ్రీనివాస్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ సందర్భంగా పెద్దల్ని మా జిల్లాకు సంబంధించినటువంటి సినీ రచయితను జ్ఞాపకం చేసుకోకుండా ఉంటే ఈ యొక్క కార్యక్రమం తప్పు. మలయాళంలో తీసినప్పటికీ ఇక్కడికి తెలుగు ప్రజలకు కూడా చూపెట్టాలనేటువంటి ఆలోచనతో ఈ సినిమాని ఇక్కడ తీసుకొచ్చినటువంటి మరి అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరి డైవర్షన్ అయిపోయి తనకున్నటువంటి ఆకాంక్షను ఈ సినిమా ద్వారా ప్రపంచానికి చెప్తున్నటువంటి సందర్భంగా యువకుడిగా వారికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమాలో ఉన్నటువంటి స్పిరిట్ను బాగుందని చెప్తాను. దాదాపు 2 సంవత్సరాలు సినిమా చూసి మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూస్తాననేటువంటి మాట కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుసు. మరొక్కసారి వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ కార్యక్రమం చేసిన వాళ్ళందరికీ సోదరుకు శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు అందజేస్తూ దేవి కిరణ్ గారికి శుభాకాంక్షలు అందజేస్తూ నా హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తాను.